అమరావతిలో ఐపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన బాట పట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలంటూ నల్ల బాధ్యులు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఉద్యోగుల సంఘాలు డిసెంబర్ ఏడు నుంచి జనవరి ఆరు వరకు ఉద్యమ ప్రకటించాయి ప్రస్తుతం స్పందించకపోతే విశాఖపట్నం తిరుపతి ఏలూరు ఒంగోలులో ప్రాంతాల వారిగా సదస్సులు నిర్వహిస్తామని హెచ్చరించారు ఇది తొలి దశ ఆందోళన మాత్రమేనని ప్రభుత్వ చొరవ తీసుకోకపోతే రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాయి ఉద్యమ కార్యాచరణ నోటీసును డిసెంబర్ ఒకటిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తాం సమస్యను రెండు నెలలుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ఏపీ ఐకాసా ఏపీ ఐకాసా అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన మాటకే దిక్కు లేకుండా పోయిందని ఉన్నతాధికారులు చేతులు ఎత్తేశారని బండి శ్రీనివాసరావు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు ప్రభుత్వం ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు సాధన కోసం మరి గత నెల ఏడు పది రెండు వేల ఇరవై ఒకటిన ఇరు జేఏసీలు ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తామని ఆ రోజున ప్రకటించడం జరిగింది ఆ రోజు ప్రకటించిన దగ్గర నుంచి మరి ఈ రోజు వరకు కూడా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఉద్యోగుల యొక్క సమస్యల మీద ప్రభుత్వం దు దృష్టికి అనేక దఫా దఫాలుగా తీసుకొని వెళ్ళడం జరిగింది మీరిచ్చినటువంటి సహకారం మేము మర్చిపోలేము మీరిచ్చినటువంటి సహకారం వల్లనే ప్రభుత్వంలో కొంతవరకు స్పందన వచ్చిందన్నటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం మరి గతంలో మరి ప్రభుత్వం మాకు పదో నెలలోనే నెలాగురకల్లా పిఆర్సీ ఇస్తామని సాక్షాత్తు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ప్రెస్లో ఇవ్వడం జరిగింది వారు ప్రకటన చేయడం జరిగింది ఆ తర్వాత జేఏసీ సమావేశం మేము అయ్యి మనకి నెలాగరకల్లా ఇస్తారని అనుకున్నాం కానీ నెలాఖరికి కూడా రాల